ఆ పోషకాలని సవరించుకోవడానికి ఏర్పడేటువంటివే ఈ యొక్క కలుపు మొక్కలు. కలుపు అంటే కలుపు, భూమిలో కలుపు అనే అర్థం ఉంది దాని లోపల. భూమిలో ఉండేటువంటి యొక్క లోపాలని, వాటి యొక్క ప్రాబ్లమ్స్ని తీర్చేటువంటి యొక్క డాక్టర్ ఏదైనా ఉంది అదంటే అది కేవలం ఈ యొక్క మొక్కలు మాత్రమే. మరి ఇలాంటి కలుపు సమస్య రాకుండా ఉండాలి అని అంటే మీ భూమి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కలుపు సమస్య అనేది రాదు. నేను మీ శివప్రసాద్, పల్లె సంపద. ఈరోజు మనము తమిళనాడులోని కుంభకోణం దగ్గర శ్రీరామ్ గారి యొక్క క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ ఇది తంజావూరు డిస్టిక్ కింద వస్తుంది. భారతదేశంలోనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని మన యొక్క ఈ తంజావూరు డిస్టిక్ ని పిలవడం జరుగుతుంది. అత్యధికంగా వరి ఉత్పత్తిని చేసేటువంటి యొక్క రాష్ట్రాల్లో పట, ఎక్కువ విస్తీర్ణంలో చేసే డిస్టిక్ లోపల తంజావూరు అనేటువంటిది మొదటి స్థానంలో ఉంది. సో ఆ ప్రదేశం లోపల మన యొక్క శ్రీరామ్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సరికొత్త విధానం లోపల ఇక్కడ చేస్తూ ఉండరు. దాని యొక్క కాన్సెప్ట్ పేరు ఏంటిదంటే డూ నథింగ్, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వింటా ఉంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంది కదా. సో డూ నథింగ్ అంటే ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమేమి చేయము అనేటువంటి ఒక విషయాన్ని చూస్తాము. ఇక్కడ బయట నుంచి మనం వాడేటువంటి యొక్క జీవామృతాలు, అంటే ఇక్కడ కెమికల్ వ్యవసాయం కదండి, ఇది మొత్తం టోటల్గా చేసేటువంటిది న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్. దీని లోపల ఎటువంటి ఇన్పుట్స్ కూడా వాడం, ఈవెన్ జీవామృతం కానీ కషాయాలు కానీ ఏది వాడం. ఈ యొక్క వరి లోపల కలుపు మొక్కల యొక్క పాత్ర ఏంటిది, భూమి యొక్క సారాన్ని పెంచడంలో కలుపు మొక్కలకు ఉన్నటువంటి యొక్క ప్రాధాన్యత ఏంటిది అనేటువంటి యొక్క విషయాలు మనం మన శ్రీరామ్ గారి ద్వారా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీరామ్జీ, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ ఫైన్. హౌ ఆర్ యూ సార్? వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ అవర్ సాయిల్? అవర్ పీపుల్ ఆర్ అఫ్రైడింగ్, ఆల్వేస్ అఫ్రైడింగ్ ఇన్ వీడ్స్. ప్రాక్టికలీ వి అలో ద వీడ్స్ గివ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ ఇన్ అవర్ కల్టివేటింగ్ క్రాప్స్. ఇట్స్ గివ్ ద న్యూట్రిషియన్స్ ఆల్సో. ది సాయిల్స్ ఆర్ సౌడ్ సాయిల్ లైక్ దట్ పీహెచ్ లెవెల్ అరౌండ్ 8 to 9 and the pH level is there. But somewhere other sides, you can see where alternate weeds there are available. This area is separate. That area is where pH level is different. Okay. That area different pH levels, so that you can see your field in your naked eye. You can find with what weeds are growing there. Mm. What is the purpose? The weed coming here only. Some other weeds are coming. What is the purpose? The weeds grow here. It is one of the biggest question. We searching lot of things and it is scientific evidence. In the weeds are doctors of soil. కెమికల్ వ్యవసాయంలో కానీ ప్రకృతి వ్యవసాయంలో కానీ ఏంటిది అంటే మనం ఎదుర్కొనేటువంటిది కలుపు. సో ఈ కలుపు ఎందుకు వస్తుంది అనేటువంటి ఒక ముఖ్య విషయాన్ని ఇప్పటిదాకా మన శ్రీరామ్ గారు చెప్పినటువంటి ఒక విషయాల్లో ఏంటిది అని అంటే, ఎక్కడైతే భూమిలో లోపాలు అయితే ఉంటాయో ఆ పోషకాలని సవరించుకోవడానికి ఏర్పడేటువంటివే ఈ యొక్క కలుపు మొక్కలు. కలుపు అంటే కలుపు, భూమిలో కలుపు అనే అర్థం ఉంది దాని లోపల. ఇదివర ఉదాహరణకి జింక్ ఉంది, జింకుకు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని కలుపుకోవడానికి, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అక్కడ ఒక రకమైన కలుపు వస్తుంది. అంటే మీరు ఇక్కడ గమనిస్తే, ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా మీరు చూస్తే మొత్తం పిహెచ్ లెవెల్స్ 8, 9 దాకా ఉండే, ఇక తెల్ల తెల్ల కనిపిస్తూ ఉండదు. ఇది ఎంత చౌడు మొత్తం అంతా కూడా. సో ఈ వైట్నెస్ ఏదైతే ఉందో ఇది కనిపించేదంతా కూడా చౌడ్ అనమాట మొత్తం. సో ఇక్కడ చౌడ్ ఉంది. చౌడ్ అంటే మనకి పిహెచ్ లెవెల్ 8.5 పైన దాటినటువంటివన్నీ కూడా చౌడ్ నేల కింద మనం పరిగణన చేస్తాం. సో ఇక్కడ పెరిగేటువంటి ఒక మొక్క, కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో చూడండి, ఇదొక రకమైన మొక్క. మీకు అదే ఈ తెల్లదనం లేకుండా వేరే దగ్గర వచ్చినటువంటి ఒక మొక్కలు చూస్తే అక్కడ ఈ మొక్కలు లేవు. అక్కడ మనకి తుంగ కానీ ఇతరత్ర వేరే రకరకాలైనటువంటి ఒక గడ్డి జాతులు అనేది మనకు కనిపిస్తూ ఉండే. ఇక్కడ ఆ గడ్డి లేదు. అంటే ఇక్కడ మన శ్రీరామ్ గారి యొక్క అబ్జర్వేషన్ లోపల, తర్వాత సైంటిఫికల్గా రీజన్గా, తర్వాత దీన్ని మొత్తం అంతా తెలుసుకున్నటువంటి యొక్క విషయాలు ఆయన చెప్పేటువంటిది ఏంటిది అంటే, మీ యొక్క భూమికి డాక్టర్ ఏంటిది అంటే భూమిలో ఉండేటువంటి యొక్క లోపాలని, వాటి యొక్క ప్రాబ్లమ్స్ని తీర్చేటువంటి యొక్క డాక్టర్ ఏదైనా ఉంది అదంటే అది కేవలం ఈ యొక్క మొక్కలు మాత్రమే.
వీటినే మనము కలుపు మొక్కలు అని మనకు సమస్యగా పరిగణిస్తున్నాం. మొత్తం అంతా కూడా ఈ యొక్క సమస్య అనేది సమస్య కానే కాదు, అది భూమి తనని తన యొక్క సిద్ధం చేసుకోవడానికి, తనలో ఉండేటువంటి యొక్క లోపాలను సవరణ చేసుకోవడానికి ఒక దొరికినటువంటి యొక్క గొప్ప అద్భుతమైనటువంటి యొక్క వరం ఈ యొక్క కలుపు మొక్క. కనుక మనం వీటిని సమస్యగా పరిగణించకూడదు. సో ఇప్పుడు మిగతా విషయాలు. సో tell me sir about the weed seeds. Root is very important. The roots and the minor roots or the major roots are this available. These roots are anywhere. This say the anywhere. It's a deep root. Deep root. Yes. It's go to deep level. You get the topsoil deficiency what needed. It get into the, to store in green leaves. Then the leaves are dropped down. The topsoil is fixed. Some weeds like that this type weeds. These are the pulses like this is just like pulses. Sarakondai is the name. This roots knots are available. These fixed iron related deficiency, iron related deficiency. So that the multi deficiency is there. So because of the multi deficiency, soil deficiency cause the pH levels get increases. The plant fix the all the top layer soil. You can easily get the more yield in your cultivation. సో ఇప్పుడు మన శ్రీరామ్ గారు చెప్పేటువంటి ఒక విషయం ఏంటిది అని అంటే, సో ఇక్కడ ఏదైతే వేరు ఉంది చూసారా, దీని వేరు పొడుగ్గా ఉంది, పిల్ల వేరు తక్కువగా ఉంది. అదే దీన్ని గమనించినట్టయితే, ఈ జాతి మొక్కని గమనించినట్టయితే, దీని వేరుతో పాటుగా సైడ్ రూట్స్ మొత్తం పిలకలు అనేది చాలా ఎక్కువగా ఉండే మొత్తం అంతా కూడా ఒక్కొక్క జాతికి ఒక్కొక్కటి. ఇది ఏంటిది అంటే మూడు రకాలైనటువంటి యొక్క వేరు వ్యవస్థలు, మూడు రకాల కలుపులకి ఇక్కడ ఉండే మొత్తం అంతా మనం గమనిస్తే, చక్కగా గమనిస్తే, ఒకటి ఒక పది అంగుళాలు ఉంటే ఒకటి ఐదు అంగుళాలు ఉంది, ఒకటి మూడు అంగుళాలు ఉంది మొత్తం అంతా కూడా ఈ రకంగా. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది మొక్క అనేటువంటి ఒక విషయాన్ని చెప్తున్నారు. ఇది ఏంటిది అని అంటే, ఇది ఎప్పుడైతే భూమి లోపటికి అంతటికీ ఇలా వెళ్ళిపోతుందో మొత్తం అంతా కూడా, వెళ్ళిపోయిన తర్వాత భూమిలో ఉండేటువంటి ఒక పోషకాలు ఏదైతే, పోషక లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించుకుంటూ తీసుకొచ్చి ఆకుల లోపల వదిలిపెడుతుంది. టాప్ సాయిల్ పైన భూమికి కావలసినటువంటి ఒక మొక్కకు కావలసినటువంటి ఒక న్యూట్రిషన్స్ మనకి టాప్ సాయిల్ పైన అందుబాటులో ఉంటాయి మొక్క తీసుకునే స్థితి లోపల. కానీ ఇక్కడ అక్కడ అందుబాటులో లేనప్పుడు ఇది భూమిలో నుంచి ఆ న్యూట్రిషన్ తీసుకొని ఆకుల్లో పొందుపరిచి ఈ ఆకులని ఎండిపోయిన తర్వాత భూమి మీద పడ్డ తర్వాత అది లెవెల్ అయిపోతుంది. కొన్ని జాతులు ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ ఇది ఈ రూట్ నట్స్. What do you say this plant? Sarakunta is pulses. Okay. Sarakunta sai anetuvantidi idi pappu jatiki sambandhinchinatuvanti okka dinusu. Idi bhoomilo undetuvanti vatnanni teeskoni pappu dinusu levaithe manaki minulu pesarla untayo aa minulu pesara type lo undayi mottham anta kuda ikkada meeru chuste same మనకు మినుములు పెసర్లు. ఈ పప్పు జాతికి సంబంధించినటువంటి వాటిని సాధారణంగా ఇది తీసుకొని మనకు భూమి మీద వేసేసినప్పుడు ఆ గింజల నుంచి, దీంట్లో ముఖ్యంగా ఐరన్కి సంబంధించినటువంటి ఈ ఒక్క మొక్క, ఈ కలుపు మొక్క ఏదైతే ఉందో ఐరన్కి సంబంధించినటువంటి యొక్క సమస్యలన్నింటినీ కూడా ఇది భూమిలో కలపడం ద్వారా మనకి చాలా సక్రమంగా అంటే చాలా ఈజీగా ఐరన్ డెఫియన్సీ అనేది మనం తొలగించు. ఇలాంటి వాటితో పాటుగా ఇలాంటి పప్పు దినుసులు ఏవైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఐరన్తో పాటుగా కూడా మనం అబ్జర్వేషన్ చేసిన దాంట్లోపట నత్రజనికి సంబంధించినటువంటి యొక్క లోపాలను కూడా ఇది సవరించడానికి అవకాశం ఉంటుంది మొత్తం. సమ్ ఆర్గానిజం మీన్స్ సమ్ ఆర్గానిజం బిగైన్ ది సాయిల్ దే విల్ మల్టిపుల్స్ మల్టిపుల్ సమ్ ఆర్గానిజం టేక్ ద ఫ్రూట్ ఫ్రమ్ దిస్ లీఫ్. సమ్ ఆర్గానిజం హైలీ ఇంప్రూవ్డ్ దిస్ ఆర్గానిజం ఫిక్స్ ది న్యూట్రిషన్ ఆల్సో. ఓకే, చాలా అద్భుతమైనటువంటి ఒక విషయం అండి. వాట్ యు సే నేమ్ సార్? దిస్ వన్ ఆఫ్ ది వీట్. ఇది ఈ రకం జాతి కలుపు మొక్క ఏదైతే ఉందో ఇది భూమి మీద ఇలా మల్చింగ్ అయిపోతుంది మొత్తం అంతా. ఓకే, ఇలా మల్చ అయినప్పుడు ఎక్కడైతే మన యొక్క భూమిలో ఉండేటువంటి యొక్క సూక్ష్మ జాతులు, ఓకే,
ఈ యొక్క సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పువ్వుల నుంచి వీటి నుంచి మొత్తం అంతా కూడా ఇది న్యూట్రిషన్స్ని ఇది ఆకర్షించి ఆటకి కావలసినటువంటి యొక్క న్యూట్రిషన్స్ని అందిస్తూ ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇలా అందించినప్పుడు ఏమవుతుంది అని అంటే మన భూమి లోపల పోషకాలను ఇచ్చేటువంటి యొక్క మైక్రోబియల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం మనం, అంటే సూక్ష్మ జంతువులు మనం వాడేటువంటి ఒక జీవామృతంలో ఉండేటువంటి కానీ పంచగవ్యలు ఉండేటువంటి ఒక మైక్రో ఆర్గానిజం ఏదైతే ఉందో ఇలా మల్చింగ్ అయినప్పుడు ఈ ఆకుల నుంచి వీటిని గ్రహించుకొని తీసుకొని అక్కడ ఇబ్బుడు ముబ్బుడిగా అంటే విపరీతంగా వాటి యొక్క సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది. అలా పెరగడం ద్వారా మన యొక్క భూమిలో ఉండేటువంటి యొక్క సూక్ష్మ లోపాలు ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా అన్నింటినీ కూడా ఈ సూక్ష్మ జీవులు అనేది కవర్ చేయడం జరుగుతుంది. అంటే సమపాల లోపల వీటిని అన్నింటినీ కూడా మొక్కలకి ఇచ్చేటువంటి యొక్క స్థితికి ఇవి ఆ భూమిలో ఉండేటువంటి యొక్క పోషకాలని మొక్కలకు అందించేటువంటి ఒక క్రమంలో పర్ఫెక్ట్గా పనిచేస్తాయన్నమాట ఒక రకంగా చెప్పాలి. కనుక ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మొక్కల్ని మనం కలుపు మొక్కలు వీటిని మనం సమస్యగా పరిగణించుకుంటున్నాం. కనుక వీలైనంత వరకు మీరు ఈ సమస్య అనేది మీ భూమిలో ఉండేటువంటి యొక్క కలుపుని ఎప్పుడు కూడా కలుపుగా కాకుండా మీ యొక్క భూమిలో ఇలాంటి పోషక లోపాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక ఐడెంటిఫికేషన్గా ఉపయోగపడుతుంది. అలాంటి మొక్కలను అన్నింటినీ కూడా భూమిలో దున్నడం ద్వారా మీ యొక్క భూమిలో తిరిగి ఆ యొక్క పోషకాలన్నీ కూడా లభించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క వ్యవసాయ క్షేత్రం లోపల సేమ్ ఇదే పద్ధతి. డూ నథింగ్ పెద్దది పేరు, డూ నథింగ్ అంటే ఏమి చేయాల్సినటువంటి ఒక అవసరం లేదు, తనకి తానే అది చేసుకుంటుంది, మనం ఎటువంటి పోషకాలు ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం లేదు. ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక పద్ధతుల్ని కూడా మనం ప్రతి ఒక్కరూ అవలంబించడం ద్వారా మన యొక్క ఖర్చులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అసలైన ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం ఈరోజు. అసలు కలుపు ఎందుకు వస్తుంది, కలుపు రాకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకునేటువంటి ఈ క్రమంలో ఏంటిది అని అంటే భూమిలో ఎటువంటి అయినా పోషక లోపాలు ఉంటే, ఎక్కడైనా భూమిలో ఎలాంటి అయినా పోషక లోపాలు ఉంటేనే ఈ కలుపు వస్తుంది, ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటిదంటే మనకు ఆ యొక్క భూమి లోపల ఎలాంటి సమస్య ఉంది, ఎలాంటి కలుపు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది అనేది తెలిపేటువంటిదే ఈ యొక్క మొక్క. కనుక మనం ఎక్కడ ఏ మొక్క వస్తే ఆ మొక్కను అక్కడ దున్నేయడం తోటి ఆ యొక్క డెఫియన్సీ పోయి మొక్కలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, ఒక పాయింట్. సో మరి ఇలాంటి కలుపు సమస్య రాకుండా ఉండాలి అని అంటే మీ భూమి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కలుపు సమస్య అనేది రాదు. కనుక ఏం చేయొచ్చు మరి మన పొలం లోపల కలుపు రాకుండా సంపూర్ణంగా ఉన్నప్పుడు, మనం అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటే ఎటువంటి రోగాలు రావండి, మన లోపల ఏదో ఒక డెఫియన్సీ ఉంటేనే రోగం వస్తుంది, జ్వరమైనా కానీ కరోనా అయినా కానీ ఇంకా ఏదైనా ఏదో ఒక డెఫియన్సీ ఉంటేనే మనకు ఆ యొక్క రోగ నిరోధక శక్తి లేకపోతేనే ఏదైనా రోగం వస్తుంది. కనుక కంప్లీట్గా ఎటువంటి డెఫియన్సీ లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటే రాదు కదా. సేమ్ ఇక్కడ కూడా మన యొక్క భూమిని అన్ని రకాలైనటువంటి ఒక పోషకాలతో నింపుకొని అంటే ఉదాహరణకి పచ్చిరొట్టకు సంబంధించినటువంటివి ఏవైతే జీలుగు జనములు ఉన్నాయో లేదంటే నవధాన్యానికి సంబంధించినవి ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా మనము భూమి లోపల కలుపుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే మొత్తం అంతా కూడా పోషక లోపాలను తగ్గిపోతూ ఉంటాయి. గతంలో చాలా సందర్భాల్లో మనం ఈ విషయం గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. భూమిలో ఎప్పుడు కలుపు రాదురనైనా అంటే ఈ యొక్క పోషకాలు సంపూర్ణంగా ఉన్నప్పుడు, ఈ యొక్క పచ్చిరొట్టకు సంబంధించినటువంటి నవధాన్యాలు కానీ జీలుగు జనములు కానీ ఈ యొక్క భూమిలో దుక్కి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కలుపు సమస్య అనేది తగ్గిపోతుంది. ఒకవేళ అలాంటి లేని పక్షం లోపల ఇలాంటి మొక్కల ద్వారా మన యొక్క లోపాలు తెలుసుకొని ఇలాంటి మొక్కల్ని భూమిలోనే తీసి భూమిలోనే కలపండి. కలుపు అంటే కలుపు, భూమిలో కలిపే అని అర్థము. కనుక కలుపును కలుపుదాం, భూమిని సంపూర్ణంగా మంచి పోషకాలతో కూడుకున్నటువంటి ఒక సంపూర్ణ భూమిగా ఆరోగ్యవంతమైన భూమిగా మలుచుకుందాం. నమస్తే. మీ శివప్రసాద్ రాజు, పల్లె సంపద. శ్రీరామ్, కదరామంగళం, ఎస్ఆర్ఆర్ రాణి స్వామి. థ్యాంక్ యూ.